వై స్తంభాల గురించి మళ్ళీ సేమ్ స్ట్రైట్గా ముందుకు పోతే భద్రకాళి టెంపుల్ వస్తుంది. అది చూసుకొని మనం స్ట్రైట్గా వరంగల్ ఫోర్ట్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో మూడు కవర్ చేసుకోవచ్చు, దారిలోనే ఉంటాయి. ప్రస్తుతానికి 1000 ఫీట్ల టెంపుల్ నుంచి భద్రకాళి. ఎక్స్పల్స్ పర్ఫార్మెన్స్ అయితే బీభత్సంగా ఉంది ఇప్పటి వరకు రైడింగ్ మధ్య. మనం రైడ్ పోవాలి బాబు, యూటర్న్ తీసుకొని రావాలి. టైం 9:14 అవుతుంది. ఏంటంటే గంట సేపు అయింది మనకు మన వేస్తాం గుడి దగ్గర, టిఫిన్ కూడా వేసినాం అట్లే. సో ఈ లోపలికి మనకు ఒక 2-3 కిలోమీటర్స్ పోవాలి. నడుచుకుంటూ పోయినాము ఒకసారి, ఆటో ఆగి నడుచుకుని వెళ్ళా పోయినాం. భద్రకాళి లేక్ కూడా ఉంటుంది, వరంగల్కి డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తామట ఆ లేక్ నుంచి. ఆ లోపలికి దిగనియరు, చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంటుంది లేక్ అది. నాకు తెలిసిన 2017-16 ఆ టైంలో వచ్చిన భద్రకాళి టెంపుల్కి. ఇక్కడ ఫ్రీ పార్కింగ్ ఏరియా ఉంది, ఉచిత పార్కింగ్ అంట భద్రకాళి దేవస్థానం. ఇక్కడ పెట్టుకోవచ్చు మనం బండ్లు. శాశ్వత పూజార్చన యొక్క జాగేడు ఉంది, అటు లోపలికి పెడదామా జరా? అవునా, మరి ఇక్కడ ప్లేస్ లేదు కదనే. ఇంకో మార్చిన ఏదో గుడి ఉందిగా. అచ్చా ఓకే, భద్రకాళి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఎంట్రెన్స్ మాకు అక్కడ నుంచి మేబీ 3-4 కిలోమీటర్స్ ఉంది. ఫ్రీ పార్కింగ్ చూపించిన కదా, స్టేజ్ లోపలికి పోదాం. ఇప్పుడు కెమెరా ఎలా ఉన్నాయో లేదో తెలియదు మనకి, ఆ లోపల పోయిన తర్వాత చూద్దామని. ఇంకా ముందు పోయినా కానీ టెంపుల్ చాలా సంతోషం అయిపోయింది. సరే కమాండ్, మెయిన్ కమాండ్. ఇక్కడ ఫ్రీ పార్కింగ్ వచ్చి చెప్పులు అవి పెట్టుకోవడానికి ముందు ఒకటి స్టాండ్ పైన, 2 విగ్రహాలు ఉన్నాయి. అంటే మనకి లెఫ్ట్ సైడ్లో భద్రకాళి లేక్ ఉంటాయి, కంప్లీట్ డ్రింకింగ్ వాటర్ లేక్. టెంపుల్ ఆ కిందకు ఉంటుంది అనుకుంటా, అదే ఇది అదే. సరే మొత్తం లేక్ కాళ్ళు కడుక్కోవడానికి కూడా ఉంది ప్లేస్, యాగశాల అంట. బాగుంటుంది టెంపుల్ భద్రకాళి టెంపుల్, ఇదో చాలా ఓల్డ్ టెంపుల్ నాకు తెలిసి. అవునా, ఓల్డ్ కదా. ఒక గోశాల ఉంది ఇక్కడ, ఆవులు. సి భద్రకాళి లేక్, అదే మన హుస్సేన్ సాగర్ అనుకో, దరిద్రంగా ఉండేది. వరంగల్కి డ్రింకింగ్ వాటర్ సప్లై అవుతుంది భద్రకాళి లేక్ నుంచి. ఇప్పుడు పెద్ద కొండ ఉంది, 2 పెద్ద కొండలు. ఇది యాగశాల. ఎంట్రెన్స్ అటు సైడ్ నుంచి ఉంది. దర్శనం అయిపోయిన తర్వాత ఇట్లా ముందుకు వస్తే పార్క్ లోపలికి దారి ఉంటుంది అన్నమాట. మన భద్రకాళి చెరువు కానీ కొంచెం పార్క్ అది బాగుంటుంది చూడొచ్చు. అంటే ఒక వచ్చి మంచిగా పిల్లలతో ఇక్కడ స్పెండ్ చేయడానికి కూడా బాగుంటుంది అన్నమాట ప్లేస్ భద్రకాళి టెంపుల్ దగ్గర. లేక్ పక్కనే టెంపుల్ ఉంటుంది కాబట్టి మనం అక్కడ ఆడుకోవచ్చు, అంటే మనం కాదు పిల్లలు. ఇది మొత్తం ప్రొటెక్టెడ్ ఉంటుంది లేక్, లోపల దిగడానికి ఉండదు. ఈత కొట్టాలి దిగాలనుకుంటే కాదు కష్టం, ఫెన్సింగ్ ఉంటుంది కంప్లీట్గా. దారి అయితే మంచిగా వేసారు టైల్స్తో. ఇంతకుముందు వచ్చినావే మహేష్? సెకండ్ టైమా? నేను కూడా సెకండ్ టైం అనుకో. ఈ పార్క్లో ఆడినావా? ఇదే నీకమ్మా ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం అటాగు. అవును, నా కింద పోయి ఆడుకుంటూ వాళ్ళం, మా కింద పార్కి కింద దారుకుంటూ పోయే వాళ్ళం అటు. ఇప్పుడు దారి ఎట్టుంది మరి? అవును చాలా మారింది. అంటే మరి 5 ఏళ్ళు అవుతుంది మారదా? పక్కనంతా లేక్, మెల్లమెల్ల డెవలప్మెంట్ చేస్తారులే. సరే ఇటు పార్క్ ఉంది అనుకున్నా, కాకపోతే ఏమి లేదు, ఏముండదు. ఇది ఒక చిన్న శివుడి గుడి ఉంది మళ్ళీ. యాక్చువల్గా ఇప్పుడు వచ్చినప్పుడు ఈ కట్ట కిందికి చిన్న పార్క్ లాగా ఉంటుండే, కానీ ఏం లేదు కదా. ఇందాక ఏదో డైలాగ్ అన్నాడు, ఏమన్నానవా? ఏదో అనుకుని వచ్చాం కానీ ఏం లేదు. చూడు
ఒక్కొక్కసారి అట్లా డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. మా వీడియో చూసి మీరు కూడా డిసప్పాయింట్ కాకండి, ఏం లేదని చెప్పి రండి. జస్ట్ వాకింగ్ చేయాలని కూడా వచ్చి వాకింగ్ చేసి భద్రకాళి వెళ్ళా, సరస్సు సరువు లేకంటే సరస్సు కదా, సరస్సు చూసి ఇంటికి వరి. ఇప్పుడే దర్శనం చేసుకున్నాం. లోపల దేవత విగ్రహం అయితే మంచిగా ఉంటుంది కదా, భద్రకాళి ఒక వీడియో వస్తుంది కదా. జూమ్ చేపల కెమెరా ఫోటో తీద్దాం, జూమ్ చేయరా తీసుకోవాలండి. పులిహోర తీసుకున్నాం, 20 రూపాయలు పులిహోర. లడ్డు ఎంత? లడ్డు 20 రూపీస్. 3 లడ్డూలు 2 పులిహోర తీసుకున్నాం. తింటున్నాం ఇక. లడ్డు బాగుంది, పులిహోర కొంచెం పులుకుంటే బాగుంది అనిపించింది. అంటే రివ్యూ ప్రసాదం కదా, రివ్యూ గివ్యూలు చేస్తే బాగుంటుంది. ఈ నుంచి వరంగల్ ఫోర్ట్ వెళ్ళిపోతాను నెక్స్ట్, అక్కడ కలుద్దాం. ఇప్పుడు మనం వరంగల్ ఓల్డ్ మార్కెట్ చూద్దాం. హన్మకొండ అనేది మనకు క్యాపిటల్ లాగా ఉంటుంది అన్నమాట. పాత మార్కెట్ పెద్ద పెద్ద బిజినెస్లు అన్నీ కూడా వరంగల్లో జరుగుతాయి. కలెక్టరేట్ ఇవన్నీ కూడా మనకి హన్మకొండలో ఉంటాయన్నమాట. సో యాక్చువల్గా భద్రకాళి టెంపుల్ నుంచి వరంగల్ ఫోర్ట్ 6 కిలోమీటర్స్ చూపించింది. సో ఆడికే పోతున్నాం. ఫోర్ట్ ఏమో క్లోజ్డ్ అని చూపించింది గూగుల్ మ్యాప్స్లో, మరి ఉందో లేదో తెలియదు, చూడాలి పోయినాక. ఫోర్ట్ క్లోజ్ ఎందుకుంటుంది? చేపిస్తా వరంగల్ ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తా, సీతక్కకు ఫోన్ చేస్తా. వెళ్ళకపోవాలి నేను ఇక, ఇట్లాంటి రోజులు రావద్దు. అడిగిన అడిగిన పోవాలి. ఈ ఆటో అంతుంటుంది అది, ఆటో వెనుక పోవాలి మెల్లగా. మొన్న నేను పెద్ద పెద్ద చేపించిన, ఇంకా మళ్ళీ దీనికి విరుతూ బాగా అవుతుంది అబ్బా ప్యానీర్స్. ఈ మన సైలెన్సర్ ప్రాబ్లం వల్ల ప్యానీర్లు దూరం దూరం అయిపోయాలి. ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ కట్టడం జాతీయ ప్రాధాన్యత కలిగిందంటే పురాతత్వ శాఖ. వీళ్ళు బాగా ముందుకు వెళ్ళిపోయారు. ఓకే, ఇదే ఫోర్ట్ ఎంట్రన్స్ అనమాట. గోడలు ఎట్లనే చూసారు కదా, ఈ గోడల మధ్యలోకించే ఎంటర్ కావాలి. ఇట్లా మనకి 7 లెవెల్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది అన్నమాట వరంగల్ ఫోర్ట్కి. ఇది ఒక లెవెల్. బాబు ఏమైంది? ఆగి ఫోనా? సో ఇది ఒక ఫోర్ట్ ఎంట్రన్స్ అనమాట. ఇది దాటాలి మళ్ళీ. ఇట్లా మనకి 7 ఉంటాయి వరంగల్ ఫోర్ట్ వెళ్ళే వరకు. కానీ అన్నీ ఉన్నాయో లేవో తెలియదు, కొన్ని అయిపోవచ్చు నాకు తెలిసి, కూలిపోవచ్చు. ఎట్లుందో అందుకని కావాలి లోపల రావాలంటే ఇదే దారి. ఈ చుట్టూ అటాక్ చేస్తారు అనుకుంటా ఎనిమిస్ని. సూపర్ స్ట్రక్చర్ ఎంట్రన్స్. మరి పోవా, ఇది ఇంకో ఎంట్రన్స్. ఇందాక అక్కడ ఒకటి చూసినాం కదా, ఇది 2nd లెవెల్ అనమాట. ఇది కూడా రక్షిత స్మారకం అట. ఇట్లా అప్పుడు వాళ్ళు 7 రకాల డిఫెన్స్ సిస్టమ్స్ పెట్టారనమాట. ఇవన్నీ దాటుకొని రావాలి. కొన్ని రాంగ్ రూట్లు ఉంటాయి, ఈ సందులకేంచే రావాలి, వేరే దారి లేదు. కోట లోపలికి రావాలంటే రాలేరు వాళ్ళు. ఇదంతా ఈడ మొత్తం సైనికులు ఉంటారు, వేస్తూనే ఉంటారు. ఈడ దాక్కుని ఉంటారు రెడీగా, రప్పరాప సంపాదించుతూనే ఉంటారు. మళ్ళీ మధ్యలో ఊరు కోట దగ్గర పోవాలంటే ఇవన్నీ దాటుకుంటూ రావాలి. అట్లా కూడా ఉంటుంది. సైనికులు కొందరు ఏడు ఉంటారు, కొందరు ఆడు ఉంటారు. ఇదే అనుకుంటాను. ఇది ఏందో, ఇది పెద్దగా ఉంది, ఏనుగులను పెట్టేది అనుకుంటా కదా, అట్లా అనిపిస్తుంది నాకు. ఇవి కళాతోరణాలు గీడు ఉంటాయి, 4 దిక్కులో 4 తోరణాలు. సెట్ చేస్తున్నా, సెట్ చేయి. ఈ 4 దిక్కులో 4 తోరణాలు ఉంటాయి. అంటే ఇంట్లోనే ఉండేటోళ్ళు మొత్తం అంతరించిపోయింది ఇక, అట్లా కూలిపోయింది. 4 దిక్కులు 4 తోరణాలు అయితే మిగిలినాయి. ఈ లోపల మనకు గుడి, ఆ రాజు వాళ్ళు ఉండే కోట, ఇదంతా ఇక్కడ ఉండేదన్నమాట. ఈ లోపల రావాలంటే రావాలి. ఆ కళాతోరణాలే ఫేమస్. అదే చెప్తున్నా కదా, రా స్టోన్ కటింగ్ టెక్నాలజీ ఉంది వీళ్ళ దగ్గర, లేదంటే రాళ్ళను కరిగించి వేసే టెక్నాలజీ అని ఉండాలి. రాళ్ళం కరిగి చచ్చిపోయాలి అంతే, లేదంటే ఇవన్నీ చెక్కుంటూ పోవాలంటే ఎరగని చెక్తో గంత కటింగ్ స్మూత్ కటింగ్ చేసేది చూడు. అది అచ్చిపోసినట్లు లేదు, మిషన్తో కట్ చేసినా కదా రాదు. సుత్తలతో చెక్కితే గంత ప్రిసైజ్గా ఎట్లా వస్తుందా? చక్కగా మళ్ళీ మెట్నకు పెడితే మెట్నకు ఉంటుంది, స్కేల్కి పెడితే.
ఈ మధ్యలో గుడి ఉంటుంది, ఇదే వాళ్ళ ఇల్లు కావచ్చు, రుద్రమాదేవి వాళ్ళ ఇల్లు. ఇస్తారు ఇప్పుడు 10 రూపాయలు పార్కింగ్ కిరాయి ఇచ్చారు, ఆడ చూసి రావాలంతే ఉండదు. పోయిద్దామా లోపలికి, లోపల కదా ఏదో ఒక టెంపుల్ ఉంటుంది అంతే, కానీ బయట నుంచి చూద్దాం పాటిగా, ఓ రౌండ్ వేద్దాం ఇట్లా. సో మొత్తం ఇదిగా అంటే యునెస్కోతో గుర్తించబడిన 900 ఏళ్ళ చరిత్ర కలిగిన, ఇంకా నన్ను దగ్గరనే ఫోటో దిగినాం అప్పుడు మేము 2005-06. వాళ్ళ కులదైవం సంథింగ్ ఏదో ఉంటుంది. ఒక ఎంట్రీ ఇక్కడ ఉంటే టికెట్ కూడా ఉంది. ఇంకా ఈ ఫోర్ట్ని మొత్తం ఇట్లా ఫెన్సింగ్ లేచి ఇప్పుడు కాపాడుతురు. స్వయంభూ శంభులింగేశ్వర స్వామి అట, స్వయంగా వెలిచిందంట అది, అక్కడ రాసి ఉంది. ఇగో ఇల్లు ఒక గుడి ఉంటుంది, ఇదే ఫోర్ట్ లోపల ఆగిదే. ఇగో కూలిపోయింది ఆల్మోస్ట్. ఇగో చిన్న గుడి, అండర్ గ్రౌండ్లో కూడా గుడి ఉంటుంది గల్ల లోపల. తవ్వుతురు అనుకుంటా అంటే బయటికి తీస్తురు, అన్నీ లోపల శిథిలమైపోయాయి. అంటే రాజులు దాడి చేస్తారు కదా వచ్చినప్పుడు, ఓడిపోయిన ఔరంగజేబు వచ్చి మొత్తం ధ్వంసం చేసి పడేసిండు. ఆ మీద గోపురాలన్నీ కూలగొట్టిర్రు, రాళ్ళ కట్టరు కాబట్టి కూలగొట్టలేక సబ్జెక్ట్ వదిలేసిర్రు. అవి కూడా నేల మటన్ చేసి పడేద్దురు. అవి కూడా చూడు, ఓహో మొత్తం ఇదంతా రాజులు ఉండి వాళ్ళు పరిపాలించి ఇవన్నీ చేసిన జాగా. మొత్తం ఏం లేకుండా, మొత్తం అంతలు ఆధారాలు లేకుండా పోయినాయి. ఈ తోరణాలకేం తెలుసా, ఆ మధ్యలకేం సన్లైట్ ఇటు వచ్చేటట్టు దాని ప్రకారం టైం అనేటట్టు ఏదో టెక్నాలజీ ఉంది దగ్గర. ఆ 4 దిక్కుల తోరణాలల్ల ఒక దారి మధ్యలో హోల్ ఉంటుంది ఒకటి, ఆ హోల్ నుంచి చూస్తే వాళ్ళ కోటలో టైం కనబడేదట. ఆ టైప్ ఆఫ్ టెక్నాలజీ పెట్టారు తోరణాలల్ల. అందుకే మన తెలంగాణ ముద్ర మీద తోరణం పెట్టారు అనమాట. చాలా దాంట్లో సైన్స్ చాలా ఉంది. నీడని బట్టి కోటలు ఉన్న వాళ్ళకి ఎంత టైం అవుతుందో తెలుస్తుంది అన్నట్టు.